భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి దళితుడు దామోదరం సంజీవయ్యనే, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన మొట్టమొదటి దళితుడు కూడా సంజీవయ్యనే. సంజీవయ్య అత్యంత నిరుపేద కుటుంబం నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. ఎన్నో పదవులు లభించినప్పటికీ, ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, కేంద్ర మంత్రిగా ఎదిగినప్పటికీ నిజాయితీకి మారుపేరుగా జీవించాడు. ఇప్పటికీ అతను పుట్టినటువంటి గ్రామంలో శిథిలమైనటువంటి రెండు గదుల చిన్న ఇల్లు అతని నిజాయితీకి ఒక తార్కాణంగా నిలబడుతుంది. చిన్నప్పుడు ఇతను పడిన బాధల గురించి, ఇతని పేదరికం గురించి ఆ ప్రాంతంలో పెద్దవాళ్ళు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. సంజీవయ్య ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన తరువాత తన తల్లిని చూడ్డానికి గ్రామంలోకి అడుగు పెట్టాడట. అలా పోతూ ఉంటే ఎదురుగా తల్లి ఒక పెద్ద కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ ఎదురుగా వచ్చింది. ఆమెను చూసినటువంటి సంజీవయ్య కట్టెల మోపు కిందికి దించి, అమ్మా నేను ఈ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిని అని చెప్పాడట. దానికి ఆ తల్లి, ఏ పదవైతే ఏం లేనాయన, ఇప్పుడన్నా జీతం పెరిగిందా, నీ కష్టాలన్నీ తీరుతాయా అని అడిగిందట. అది అతని యొక్క నిజాయితీ. దామోదరం సంజీవయ్య రాజకీయవాది అయినప్పటికీ సాహిత్యమన్నా నాటకాలన్నా చాలా ఇష్టపడేవాడు. భీష్ముని జననాన్ని ఇతివృత్తంగా తీసుకొని హరికథను నాటకాన్ని రచించాడు. అంతేకాక శశిరేఖ పరిణయం అనే నాటకం కూడా రచించాడు. చిన్నప్పుడు కూడా అనేక నాటకాల్లో నటించి ప్రేక్షకుల చేత ప్రశంసలు కూడా పొందాడు. దామోదరం సంజీవయ్య కర్నూల్ టౌన్కు అతి దగ్గరలో గల పెద్దపాడులో 1921 ఫిబ్రవరి 14న జన్మించారు. తల్లి సుంకులమ్మ, తండ్రి మునయ్య. సంజీవయ్య జన్మించిన 3 నెలలకే వీరి తండ్రి మరణించారు. దాంతో మేనమామ గుండయ్య వీరిని ఆదుకున్నాడు. చిన్నప్పటి నుంచే శ్రావ్యంగా పద్యాలు పాడేవారు. వీరు ప్యాలకుర్తి వీధిబడిలో, అమెరికన్ బాప్టిస్ట్ చర్చిలోనూ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుని మున్సిపల్ హైస్కూల్లో సెకండరీ విద్య చదువుకున్నారు. కాలేజీలో పుట్టపర్తి నారాయణాచార్యులు వీరి తెలుగు లెక్చరర్. వారి వల్ల సాహిత్యంపై బాగా అభిమానం పెరిగింది. 1942లో డిగ్రీ పట్టా చేతికి వచ్చింది. పై చదువులు చదవాలంటే ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో గుమస్తాగా చేరి కొంతకాలం పనిచేసి డబ్బు కూడబెట్టుకొని ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసుకు వెళ్ళి అక్కడ లా కాలేజీలో చేరి 1950లో చదువు పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా రాజ్యాంగ సభకు రిజర్వ్డ్ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ వారు దామోదరం సంజీవయ్యను తమ అభ్యర్థిగా ఆ స్థానంలో నిలపడము, అతను గెలవడం జరిగిపోయింది. కాబట్టి ఊహించని విధంగా అతడు రాజకీయాల్లోకి వచ్చేశాడు. 1952లో జరిగిన జనరల్ ఎలక్షన్లలో పత్తికొండ రిజర్వ్ స్థానం నుంచి గెలుపొంది దామోదరం సంజీవయ్య రాజాజీ మంత్రివర్గంలో గృహ నిర్మాణ సహకార శాఖల మంత్రిగా నియమితుడయ్యాడు. రాజాజీ మంత్రివర్గంలో అందరికంటే చిన్నవాడు సంజీవయ్యనే. అంది వచ్చిన పదవిని చక్కగా నిర్వర్తిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పుడు టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమం, ప్రజా ఆరోగ్య శాఖలకు మంత్రిగా నియమితులయ్యారు. 1954లో శ్రీమతి కృష్ణవేణమ్మతో వీరికి వివాహం జరిగింది. 1955లో ప్రకాశం పంతులు ప్రభుత్వం పతనమై మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అందులో ఎమ్మిగనూరు నుంచి 20,000 మెజార్టీతో గెలుపొందాడు. బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో కూడా సహకార శాఖ, రవాణా శాఖల మంత్రిగా పనిచేశాడు. 1956లో నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ అవతరించింది.
నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. ఆయన మంత్రివర్గంలో స్థానిక సంస్థల పరిపాలన, కార్మిక శాఖల మంత్రిగా కొంతకాలం పనిచేశాడు. 1960లో నీలం సంజీవరెడ్డి అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షునిగా నియమించబడడంతో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానం ఖాళీ అయ్యింది. ఆ పదవి కోసం అల్లూరి సత్యనారాయణరాజు, కాసు బ్రహ్మానందరెడ్డి పోటీ పడడం జరిగింది. సభ్యులంతా కూడా ఇద్దరికీ మద్దతుగా రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకత్వం ఎటువంటి వివాదాలలో తలదూర్చినటువంటి వ్యక్తి, సమర్థుడైనటువంటి వ్యక్తి, నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి కోసం అన్వేషించి దామోదరం సంజీవయ్య పేరును సూచించడం జరిగింది. దానితో ఇరు వర్గాలు కూడా రాజీపడి దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి కావడం సంభవించింది. సంజీవయ్య భూమి లేని నిరుపేదలకు 600,000 ఎకరాల బంజరు భూమిని పంచిపెట్టి భూ సంస్కరణల చట్టం చేశాడు. దీని అమలులో ఇబ్బందులు తొలగించడానికి స్టేట్ లా కమిషన్ ఏర్పరిచారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలిపి ఒకే కార్పొరేషన్ తయారు చేశాడు. ప్రభుత్వ శాఖలలో పరిపాలనా భాషగా తెలుగును అమలుపరిచారు. వీరికి సాహిత్యం అంటే ఎనలేని ప్రేమ కాబట్టి అఖిల భారత తెలుగు రచయితల సంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు. సాహిత్య కార్యక్రమాలను ప్రోత్సహించారు. దేశంలోనే మొట్టమొదటి బాలికల పాలిటెక్నిక్ కాలేజీని హైదరాబాదులో స్థాపించారు. పులిచింతల ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. నిజాయితీపరుడైనటువంటి ఇతను అవినీతి, లంచగుండితనాలను అరికట్టడానికి యాంటీ కరప్షన్ బ్యూరోను ఏర్పాటు చేశారు. 1962లో సాధారణ ఎన్నికలు వచ్చాయి. అందులో కోడుమూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. నీలం సంజీవరెడ్డి మరలా ముఖ్యమంత్రిగా వచ్చాడు. ఆ తర్వాత సంజీవయ్య 1962లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీలు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు వివిధ శాఖలను మంత్రిగా సమర్థవంతంగా నడిపాడు. వీరికి తెలుగు భాషపై చాలా మంచి పట్టు ఉంది. ఇతడు చాలా గొప్ప వక్త. ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మధ్య మధ్యలో సామెతలను, జాతీయాలను, మంచి మంచి పద్యాలను రాగయుక్తంగా అతడు చెబుతూ ఉండేవాడు. శ్రోతలందరూ కూడా ఇతని ఉపన్యాసాలంటే చెవి కోసుకునేవారు. నిజాయితీపరుడు, మేధావి, సాహిత్యాభిమాని, మచ్చలేని రాజకీయ నాయకుడు, పేదల కోసం ఎన్నో ప్రణాళికలు అమలుపరిచి వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఆఖరికి 1972 మే 7వ తేదీన ఢిల్లీలో గుండెపోటుతో మరణించడం జరిగింది. తిండికి కూడా లేనటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి దామోదరం సంజీవయ్యకు గుర్తుగా కర్నూల్ నగరంలోని మున్సిపల్ హై స్కూల్కు దామోదరం సంజీవయ్య పేరు పెట్టడం జరిగింది. అంతేకాక పెద్దపాడులో ఉన్నటువంటి బాలికల వసతి గృహానికి కూడా సంజీవయ్య పేరునే పెట్టారు. కర్నూలులోను, హైదరాబాదులోను వీరి విగ్రహాలు స్థాపించడం జరిగింది. గోనెగండ్లలో ఉన్నటువంటి హంద్రీ నదిపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు సంజీవయ్య సాగర్ అని పేరు పెట్టి వీరిని స్మరించుకోవడం జరిగింది.